జవాన్ నాయక్ సాయి తేజ్ ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. దేశంపై ప్రేమతో అతి చిన్న వయసులోనే ఆర్మీలో చేరి ఉన్నత స్థాయికి ఎదిగాడు. నమ్మకం, విశ్వాసం, నిబద్ధతతో సీనియర్ అధికారుల దృష్టిలో పడ్డాడు. అదే అతన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా నియమించేలా చేసింది. ఇక జవాన్ లాన్స్ నాయక్ సాయి తేజ్ రియల్ లైఫ్ స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. భువనేశ్వరి మోహన్ వీరు సాయి తేజ తల్లిదండ్రులు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని ఎగువ రేగడ వీరి స్వగ్రామం. వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ తమ కుమారుడు సాయి తేజ మహేష్లను దేశరక్షణ కోసం పంపారు. దేశరక్షణలో భాగమైన తమ బిడ్డలను చూసి సాయి తేజ తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు. సాయి తేజ ప్రోత్సాహంతో తమ్ముడు మహేష్ సైన్యంలో చేరి సిక్కింలో సేవలు అందిస్తున్నారు. ఇక సాయి తేజ పారాట్రూపర్ శిక్షణ పొందాడు. ఈయనకు భార్య శ్యామల, కొడుకు మోక్షజ్ఞ, కూతురు దర్శిని ఉన్నారు. సాయి తేజ విద్యాభ్యాసం విషయానికి వస్తే 10వ తరగతి వరకు ఎగువ రేడలోనే చదువుకున్నాడు. డిగ్రీలో ఉన్న సమయంలో గుంటూరులో జరిగిన ఆర్మీ సెలక్షన్స్లో హాజరై 2012లో సోల్జర్గా సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత పారా కమాండో ఎగ్జామ్ పాస్ అయి 11వ పారా లాన్స్ నాయక్ హోదా దక్కించుకున్నాడు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటైన తర్వాత తొలి సిడిఎస్ బిపిన్ రావత్కు వ్యక్తిగత భద్రత అధికారిగా పనిచేశారు. సాయి తేజ ఢిల్లీలో ఉన్నా ఊళ్ళో ఉన్నా క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవాడు. తన మిత్రులతో కలిసిమెలిసి ఉండేవాడు. సాయి తేజ ఫిట్నెస్ చూసి అతని మిత్రులంతా ఆశ్చర్యపోయేవారు. క్రికెట్ చాలా ఇష్టంగా ఆడేవాడు. క్రీడలపై యువతకు ఆసక్తి కలిగేలా స్పీచ్లు ఇచ్చేవాడు. అంతేకాదు తన సొంత ఖర్చులతోనే యువతకు టోర్నమెంట్లను పంపుతూ ఎంకరేజ్ చేసేవాడు. అలాగే సాయి తేజ ప్రతి ఒక్కరితోనూ కలుపుగోలుగా ఉంటూ చిరునవ్వుతో పలకరించేవాడు. ఇటువంటి సాయి తేజ ఇక లేడని, ఇకపై రాడని తెలుసుకున్న ఎగువ రేగడ గ్రామస్తులు గుండెల విసేలా రోధిస్తున్నారు.